వెంకటాద్రి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవోన భూతోన భవిష్యతి. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో అత్యంత ఫలదాయని అయినటువంటి ఒక దానం, అది మన జీవితాల్లో మన కర్మలో ఉండిపోయినటువంటి చెడుని తొలగిస్తూ జీవికి ముక్తి మార్గమైనటువంటి వెలుగు అంటే జ్యోతి పదాన్ని ఈజీగా చూపించేటటువంటి దానం. అటువంటి దానాన్ని ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనే విషయం గురించి చెప్తానండి. ఈ కార్తీక మాసంలో చిన్న దానం తెలిసి చేసినా తెలియక చేసినా తెలియకుండా అసలు ఏమీ తెలియకుండా చేసినా అఖండ ఫలితం వస్తుంది. అంత మహిమాన్వితమైనటువంటి శుభంకరమైన ఈ మాసంలో మన జీవితం మన ప్రాణాన్ని దీపంతో పోలుస్తాం మనం. అటువంటి దీపాన్ని దీపదానం, దీపాన్ని దానంగా ఇవ్వడం వల్ల ఏమిటి ఫలితం, అసలు ఎందుకు ఇవ్వాలి అంటే మానవుడి జీవితం పూర్తయిన తర్వాత మన హిందూ పురాణాల ప్రకారం దివ్య జ్యోతి మనకు దారి చూపిస్తుంది. మనం చేసుకున్న పుణ్యం మనకి మార్గదర్శనం అవుతుందంటారు. మనం ఏదైనా పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యమే మనకి దారి చూపిస్తుంది, మన ఆత్మకి ఆత్మ ప్రయాణానికి దారి చూపిస్తుంది అంటారు. అటువంటి ఆత్మ ప్రయాణానికి దారి చూపించే దీపాన్ని దానం ఇవ్వడం. ఆ దీపదానం ఏ రోజైనా 30 రోజుల్లో ఇవ్వవచ్చు, కానీ కార్తీక సోమవారం కానీ, 4 సోమవారాల్లో కార్తీక సోమవారం కానీ, తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కానీ, లేకపోతే ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి నాడు కానీ, కార్తీక పౌర్ణమి నాడు కానీ, తిరిగి బహుళపక్ష ఏకాదశి నాడు కానీ, మళ్ళీ బహుళపక్ష ద్వాదశి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, ఏనాడు ఇచ్చినా ఈ రోజుల్లో కనుక ఇస్తే అఖండమైనటువంటి అమోఘమైన ఫలం లభిస్తుంది. అట్టి దీపదానాన్ని ఎలా ఇవ్వాలో ఇప్పుడు చెప్తాను. మీరు ఏదైనా మీకు దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర, అది శివాలయమైనా విష్ణాలయమైనా ధ్వజస్తంభం ఉంటుంది కదండి, ఆ ధ్వజస్తంభం దగ్గరకు వెళ్ళి ఆ ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేసి చక్కగా, మనందరికీ అలవాటు ఉంటుందండి, మన ఆడవాళ్ళందరికీ అలవాటు ఉంటుంది ఇంచుమించుగా, ఆ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళడము, ఆలయం దగ్గరికి వెళ్ళడము, ఆకాశ దీపాలు పెట్టడము, తర్వాత అక్కడ నది పుణ్యవశాత్తు నది ఉంటే ఆ నదిలో దీపాలు విడిచిపెట్టడము, అట్లాగే ఆ ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించటము, ఉసిరికాయ మీద దీపాలు వెలిగించటము, అలాగే అరటి డొప్పల మీద దీపాలు వెలిగించటము, అదే అరటి డొప్పల మీద దీపాలు వెలిగించి నదిలో విడిచిపెట్టడము, నాకైతే 40-30 రోజులు నదిలో దీపాలు విడిచిపెట్టడం అలవాటు ఉందండి. అలాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. అలాగే మీరు కూడా ఏం చేయాలి అంటే దీపదానం చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర పద్మము, తర్వాత శంఖము, చక్రము, సర్వతోభద్రము లాంటి ముగ్గులన్నీ వేసి అక్కడ చక్కగా దీపారాధన చేసి, మొత్తం ఏవేవనుకుంటున్నారో మీరు అన్ని చోట్ల దీపారాధన చేసి ఎన్ని దీపాలు పెట్టదలుచుకున్నారో అన్ని దీపాలు పెట్టి మీరు దానం ఇవ్వదలుచుకున్నటువంటి దీపాలు ఎట్లాగివ్వాలి అంటే, ఒక ఇత్తడి పాత్రలో, ఇత్తడి పళ్ళెంలో ఆ దీపాలు మట్టి ప్రమిదల్లో అయినా పర్వాలేదు వెలిగించవచ్చు, అందులో ఒక్క దీపమా, 2 దీపాల, 3 దీపాల, 12 దీపాల. కొంతమంది ఏం చేస్తారంటే 365 వత్తులు ఒకే వత్తు వెలిగించేస్తారు, సంవత్సరం పాటు వెలిగించినట్టు అని. అది కూడా మంచిదే, అందులో కంట్రవర్సీ లేదు, మంచిదే. కానీ దీపదానం ఇచ్చినప్పుడు మాత్రం తెల్లటి చక్కటి వత్తులతో మీరు ఎన్ని 5 వత్తులతోనో 10 వత్తులతోనో 12 వత్తులతోనో అన్నది చూసుకొని అన్ని వత్తులు పెట్టి అన్ని వత్తులు ఆవు నేతితో చక్కగా తడిపి, ఈ నెల రోజులు కూడా ఆవు నేతి దీపాలే అత్యంత శ్రేష్టమండి, గేదె నెయ్యి పనికిరాదు. అలాగే రెడీమేడ్ నేతిలో ఏముంటాయో తెలియదు కాబట్టి అది పనికిరాదు, తెలియదు మనకి. అయితే ఇంట్లో నెయ్యి తయారు చేసుకునే తీరిక అవకాశము ఇప్పుడు లేవు కాబట్టి మనము బెటర్ ఏంటంటే ఆవు నెయ్యి నమ్మకం ఉన్న చోట కొనుక్కోవడం.
కుదరకపోతే కొబ్బరి నూనె చేసుకోవటం. నారికేళ్ల తైలం నరకం నుంచి తప్పిస్తుందంటారు, అంచేత తప్పనిసరిగా అది చేసుకోవటం. ఈ పని చేస్తూ ఎన్ని ఒత్తులు వెలిగించాలో అన్ని ఒత్తులు రెడీ చేసుకుని పంతులు గారిని పిలిచి దీపదానం ఇస్తానని చెప్పి ఒక ఇత్తడి పళ్ళెంలో ఉసిరికాయలు పెట్టి, ఎన్ని ఉసిరికాయలు పావు కేజీ తీసుకుంటే సరిపోతుంది, మీకు 8 10 వస్తాయి, ఉసిరికాయలు పెట్టి ఆ మధ్యలో ఈ దీపపు పుర మీద పెట్టి అందులో ఉన్న మీరు 12 ఒత్తులు వెలిగించి, ఎన్ని ఒత్తులు వెలిగిస్తారో మీ ఇష్టం, మీ అనుకూలాన్ని బట్టి ఒత్తులు వెలిగించి ఆ దీపాలు వెలుగుతున్న దీపాలతోటి దక్షిణ తాంబూలము పెట్టి యథాశక్తి వెలుగుతున్న దీపాలతోటి దీప సహితంగా దానం ఇవ్వాలండి. ఉసిరికాయలు దానము, దానితో పాటు వెలుగుతున్న దీపాలతోటి దానం ఇవ్వడం అత్యంత అమోఘ ఫలదాయిని. ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తాయి అనంటే ఈ విధంగా మీరు చేసి చూడండి. మీ జీవితంలో వచ్చే మార్పులకు, ఆలోచన విధానంలో వచ్చే మార్పులకు, మీ జీవితంలో తొలగిపోయే అశాంతి తొలగిపోయి, అంటే తొలగిపోయేటటువంటి అశాంతి తలక స్థాయికి మీరే ఎంతో ఆశ్చర్యపోతారు. అంత మీరు ఆశ్చర్యపోయే రీతిలో మీ జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి ఈ దీపదాన మహిమ వల్ల. కనుక ఇలా వెలుగుతున్నటువంటి దీపాలను ఉసిరికాయలతో కలిపి దానం ఇవ్వడం వలన కార్తీక మాసంలో అత్యంత ప్రభావాన్ని మీరు, పుణ్యఫలాన్ని పొందగలుగుతారు. కనుక అవకాశం ఉన్నవాళ్ళు దగ్గరలో విష్ణాలయం కానీ శివాలయం కానీ ఏదున్నా పర్వాలేదండి, అక్కడికి వెళ్ళి అలాగే చిన్న ప్లేట్ ఒకటి తీసుకొని ఆ ప్లేట్లో ఉసిరికాయలు పోసి ఉసిరికాయలతో పాటుగా వెలుగుతున్న దీపాలతో కూడినటువంటి దీపదానాన్ని పంతులు గారికి ఇవ్వండి. ఇచ్చి మీకు దక్షిణ తాంబూలాదులు మీ శక్తియానుసారం సమర్పణ చేయండి. ఇచ్చి ఆ తర్వాత శివ దర్శనం చేసుకోండి, లేదా విష్ణు దర్శనం చేసుకోండి, మీరు వెళ్ళిన టెంపుల్ని బట్టి దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని కాస్త ఒక 10 నిమిషాలైనా ఆ గుడి ఆవరణలో కూర్చొని అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీని మీరు అక్వైర్ చేసుకుని సంపాదించుకుని మీలో నింపుకుని అత్యంత పవిత్రమైనటువంటి మనోభావాలతో ఇంటికి తిరిగి రావచ్చు. ఇది స్వీయ అనుభవం. మిగతా రోజులకి కార్తీక మాసానికి ఉండే తేడా, మిగతా రోజుల్లో గుడికి వెళ్ళి వచ్చేస్తే ఒకలా ఉంటుంది, కార్తీక మాసంలో సాయంకాలం పూట ఏదైనా శివాలయం కానీ విష్ణాలయం కానీ వెళితే అక్కడ నది ఉంటే అది వేరే ఎఫెక్ట్, లేకపోతే రొటీన్గా కూడా ఆ గుడిలో ఏదైనా మనం చేసేది చేసి ఆ తర్వాత ఒక 2 నిమిషాలు అక్కడ కూర్చొని మనసు ప్రశాంతం చేసుకుని వస్తే ఆ పవిత్ర భావన, అది ఎంత అద్భుత భావన వస్తుంది అనంటే ఇంక చెప్పడానికి వీల్లేనంత పవిత్ర భావన, మనసంతా ప్రశాంతతతో నిండిపోతుంది. అది మనసును బట్టి ఉంటుందని అనుకోవచ్చు, కాదు, వాతావరణాన్ని బట్టి కూడా ఉంటుంది. మొత్తం శివంకరమైన శుభంకరమైనటువంటి కార్తీక మాస వాతావరణంలో ఈ రకంగా కొంతసేపు అయినా గడిపి మన మానసిక అశాంతిని దూరం చేసుకుని అలజడి నుంచి విముక్తిని పొంది ప్రశాంతతతో ఇంటికి తిరిగి రావడం అనేది మనకి మంచిదే, మన ఇంటికి మంచిదే, మన శరీర ఆరోగ్యానికి కూడా మంచిదే. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఉపయోగించుకొని సాధ్యమైనంత వరకు దీపదానం చేసి మీ అందరూ కూడా చక్కటి ఫలితాన్ని పొందాలని, పొందుతారని ఆశిస్తూ నమస్కారం అండి.